బ్రతికేద ప్రతి క్షణం. యేసయ్యా నీవే నా ప్రాణము, యేసయ్యా నీవే నా గానము. నీ సన్నిధిలో నా హృదయం కుమ్మరించదన్, నీ పాదాల చెంత చేరి వేడుకొనుదను. యేసయ్యా నీవే నయ్యా నా సర్వము, యేసయ్యా నీవే నయ్యా నా సకలము. చేరి అనుకునిదను నా కలిమిలేమిలో నిన్ను చేరి ఆశ్రయింతును. యేసయ్యా నీవే నయ్యా నా భాగ్యము, యేసయ్యా నీవే నయ్యా నా సంతోషము. రూతు, ఎస్తేరు, సారెపతు విధవరాలు, ఇలా భక్తులందరూ కూడా శ్రమలలో శోధనలో దేవుని చేతి నీడ కిందకు వెళ్ళారు. ఎర్ర సముద్రం ముందు మోషే దేవుడి చేతిలో ఉన్నాడు, అందుకే ఆయన చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగింది. ఈరోజు మనకొచ్చే ప్రతి శోధనలో శ్రమల్లో ఆయన చేతి నీడ కింద మనం చేరగలిగితే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్.